ట్రైలర్ లాంచ్ రాణి గారి గదిలో దయ్యం దానికి చీఫ్ గెస్ట్ గా మా అన్న ప్రసన్న కుమార్ గారు తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ గారు వారు అలాగే ప్రొడ్యూసర్ సత్యనారాయణ గారు అలాగే హీరో యు ఆర్ మై హీరో సినిమా హీరో నెక్స్ట్ డైరెక్టర్ గారు అబీద్ భరత్ భరత్ బాయ్ మదన్ నిన్ననే ప్రొడ్యూసర్గా మెంబర్ అయ్యి కార్డు కూడా తీసుకోబోతున్నారు నెక్స్ట్ అమ్మాయి నేహ అలాగే హీరోయిన్ కోమల్ సారీ సింగర్ శైల్జ అలాగే ఇక్కడికి వచ్చిన ఇంకా అతిథులు ఈ కార్యక్రమాల్లో పాల్పాలనుకుంటున్న ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అలాగే మా సూపర్ స్టార్ చిన్న సినిమాలకు సూపర్ స్టార్ షేర్ డైరెక్టర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు ప్రొడ్యూసరు అన్ని పదవులు చేస్తుంటాడు ఆయన సినిమా మొత్తం ఏ టు జెడ్ చేస్తున్నాడు ఆయన విల్ బి సినిమా రిలీజ్ చేస్తాడు కంపల్సరీగా 50 రోజులు ఆడిస్తాడు చిన్న సినిమాని కూడా వారికి అలాగే ఈ ప్రోగ్రామ్ యాంకర్ చేస్తున్న క్రాంతిక గారికి మిగతా వాళ్ళందరికీ నా నమస్కారం సిరాజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే చిన్న సినిమాలకు అపద్ బాంధవుడు మా సత్యనారాయణ అన్ననే 5 సినిమాలు తీసిన ఆయనతో అన్ని సినిమాలు రిలీజ్ అయినాయి ఇది కూడా రిలీజ్ కాబోతుంది ఈ రోజుల్లో ఎలా ఉందంటే సినిమాలు తీయడం చాలా ఈజీయే రిలీజ్ చేయడం చాలా హార్డ్ అన్నట్టు అంటే చేయడం చాలా కష్టంగా ఉంది ఇప్పటి పరిస్థితులలో చిన్న సినిమాలకు చాలా కష్టంగా ఉంది కంపల్సరీ పబ్లిసిటీ చేయాలి ఇట్లాంటి ఫంక్షన్స్ చేయాలి అప్పుడే దీనికి ఏదైనా రిలీజ్కు చేయడానికి అవకాశం వస్తుంది దాంట్లో మా సిరాజ్ చాలా ఫాస్ట్గా ఉంటాడు దానికి పూర్తి సహకారం బైసప్ సత్యనారాయణ గారు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు ఫుల్ సపోర్ట్ చేస్తుంటాడు అంటే ప్రొడ్యూసర్ అన్నప్పుడు ఫైనాన్షియల్గా వెనుకోకుండా ముందుకు వెళుతూ ప్రతి ఫంక్షన్స్కి కానీ పబ్లిసిటీకి కానీ ప్రెస్ మీట్లకు కానీ వెనుకోకుండా చేస్తూ ఉంటాడు వారికి ముందుగా నా అభినందనలు ఈ సినిమా పేరుకు తగ్గట్టు ట్రైలర్ ఉంది సాంగ్ ఉంది ప్రస్తుతం ఏంటంటే గ్లామర్ కమ్ హర్రర్ రెండు మిక్స్ చేసి చేశాడు సినిమా అంటే ఆ ట్రైలర్ని బట్టి చూస్తే అలా అనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితులలో యూత్కు నచ్చే విధంగా చేయాలని సిరాజ్ అనుకున్నట్టున్నాడు షేర్ బాయ్ బాగా చేసినాం ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఎక్కువ మంది ఓటీటీలో చాలా సినిమాలు చూస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా మేము థియేటర్ వైపు ఎందుకు మరల్చొద్దని ఇలాంటి సినిమా చేస్తాడు షేర్ ఎట్లా అంటే సినిమా చేస్తే మంది కోసం కాదు మన కోసం కూడా చేయాలి ఎందుకంటే సినిమా డబ్బులు కూడా రావాలి దానికి పెట్టుబడి పెట్టిన సత్యనారాయణ గారికి ఇంకా డబ్బులు వస్తే మళ్ళీ ఇప్పటికి 5 తీసి ఇంకా 10 ఇస్తాడు కాబట్టి ఇట్లాంటి సినిమా డెఫినెట్గా హిట్ కావాలి హిట్ అవుతుందని నమ్మకం నాకుంది దీనికి మరీ ముఖ్యంగా ఏంటంటే మా ప్రొడ్యూసర్ల ఆపద్ బాంధవుడు మా అన్న ప్రసన్న కుమార్ అన్న ఎవ్వరికి చిన్న పని ఉంది చిన్న అది ఉందంటే ఎంత పని ఉన్నా పాపం వదిలిపెట్టుకొని వస్తాడు అన్నకు ఇప్పుడు ఆడ మేము పోతే చాలామంది గెస్ట్లు ఉన్నారు కానీ ఎంత బలవంతంగా తీసుకుని రావడే ఉంది కదా పదం పని వచ్చింది బాబు అన్న నీకు నిజంగా చాలా చాలా ధన్యవాదాలు అన్న ఎందుకంటే ఇండస్ట్రీలో పెద్దగా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే చిన్న వాళ్ళను సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందంటే గతంలో మనకు దాసనారాయణరావు కూడా అలాగే చిన్న సినిమా అయినా పిలిస్తే వచ్చి సపోర్ట్ చేసేవారు అలాగే ఈరోజు మనకు ప్రసన్న అన్న కూడా అలాగే చిన్న సినిమా అంటే 100% వస్తాడు ఇంకా పెద్ద సినిమా కొన్ని చెప్పినా పిలిచినా పోతే లేకపోతే ఎందుకంటే వాళ్ళకి ఎట్లాగూ పబ్లిసిటీ అయితే బిజినెస్ అయితే కానీ చిన్న సినిమా కోసం మనం కొంచెం చెప్పాలి సపోర్ట్ చేయాలనే ఫీల్ ఉన్న వ్యక్తిత్వం ఉన్న మనిషి వారు కాబట్టి వారికి నా సభాముఖంగా నా ధన్యవాదాలు అన్నగారు మొన్ననే మళ్ళీ అన్న సెక్రటరీగా గెలిచాడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో అన్నతో పాటు నేను కూడా ఈజీ మెంబర్ గెలిచిన అన్న ప్యానల్లో కాబట్టి మేము ఎవరు పిలిచినా ఎప్పుడు పిలిచినా డెఫినెట్గా మా సపోర్ట్ ఉంటుంది రేపు వాళ్ళకి థియేటర్లు కావాలంటే కూడా థియేటర్ సపోర్ట్ ఉంటుంది అన్న చేస్తాడు నేను చేస్తాను ఇంకా ఏ రకమైన పబ్లిసిటీ కోసం మమ్మల్ని కావాలనుకుంటే డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం అన్న బ్రహ్మాండంగా అన్న మన కౌన్సిల్ ఛానల్ ఉంది
ఏదైనా సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటది మా ఛానల్ ఉంది నేను కూడా సపోర్ట్ ఇస్తా మా కూడా మిలియన్స్ పైనే ఉన్నాయి సబ్స్క్రైబర్స్ కాబట్టి షేర్ ఉద్దేశం ఎట్లా ఉంటుందంటే అరే మనం ఒక సినిమా తీస్తే నిర్మాతకు డబ్బులు రావాలి అది లెస్ కావద్దు అప్పుడే ఇంకో సినిమా తీయడానికి వస్తారనే ఉద్దేశంగా పనిచేస్తూ ఉంటాడు దానికి మా అభి డైరెక్టర్ కూడా బాగా సపోర్ట్ చేసి మంచి అంటే కష్టపడి పనిచేసే వ్యక్తిత్వం ఉన్న మనుషులు వీళ్ళు అంటే సినిమా అంటే ఒక ఫ్యాషన్ మనం సినిమా చేయాలి రిలీజ్ చేయాలి దాన్ని ఎలా అయినా ఆడించాలి ఈ సిరాజ్ ఏం చేస్తాడంటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నట్టే ఉండి పోయి ఎక్కడో విజయవాడలో కూర్చుంటే ఆ థియేటర్లో మాట్లాడుతుంటాడు అంటే ఓపిక బాగా అంటే మన సినిమా చేసి దాన్ని ఏదో రిలీజ్ చేసి ఇట్లా వదిలిపెట్టద్దు ప్రతి థియేటర్లో ఆడాలి పర్సనల్గా థియేటర్స్ కూడా మాట్లాడి చేసే వ్యక్తిని ఎందుకంటే నేను చాలా సినిమాలు చూసిన ఆయన చేసినాయి ఎన్నో సినిమాలకు నేను ఆయన వెళ్ళిన ఆయన చేసిన ప్రతి సినిమాకు నేను గెస్ట్గా వెళ్తున్నా ఓపెనింగ్ నుంచి మళ్ళీ రిలీజ్ దాకా ఏదో ఒక ఫంక్షన్ జరుగుతూనే ఉంటుంది నేను వెళ్తూనే ఉంటా కాబట్టి సిరాజ్కి ఈ సినిమా కూడా మంచి పేరు వచ్చి వాళ్ళకు మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇట్లాంటి సినిమాలు సక్సెస్ అయితే వీళ్ళకు ఇంకా 10 సినిమాలు తీసే అవకాశం ఉంది ప్రేక్షకులు కూడా ఇలాంటి వారిని బాగా ఆదరించాలి నేను వారికి మరొకసారి మొత్తం హోల్ టీమ్ ఆల్ టీమ్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ అలాగే మేము త్వరలో టీఎఫ్సీసీ నంది అవార్డ్స్ చేయబోతున్నాం అది దుబాయ్లో రెండు ప్రభుత్వాల నుంచి చాలా రోజుల తర్వాత అంటే చాలా రోజులు ఆగి ఉన్నాయి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ సహకారంతో దుబాయ్లో పెట్టాం సెప్టెంబర్లో సారీ ఆగస్టులో కాబట్టి ఎందుకంటే అది కూడా ప్రొడ్యూసర్స్ని ఎంకరేజ్ చేయాలి దాని మీద ఎంతైనా పర్లేదు అనే దాని మీద టీఎఫ్సీసీ నంది అవార్డ్స్ అని రిజిస్టర్ చేసి బాజాగ్రత్త చేస్తున్నాం మొన్న నేను దుబాయ్ వచ్చిన అక్కడ ఆఫీస్ కూడా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫీస్ ఓపెన్ చేశాం అలాగే ఇప్పుడు అక్కడ హాల్ బుక్ చేసినాము సౌత్ ఇండియా చేస్తున్నాం సౌత్ ఇండియా నుంచి హీరోస్ని హీరోయిన్స్ని తీసుకెళ్ళి అక్కడ చేస్తున్నాం ఫస్ట్ టైం భారీ ఎత్తున చేయాలి అక్కడైతే ఒక క్రేజ్ ఉంటుంది అని ఒక ఉద్దేశంతో దుబాయ్లో చేస్తున్నాం ఈ వీడియోని చూసి ఎవరైనా నిర్మాతలు ఉంటే తప్పకుండా మీరు తెలంగాణ ఫిలిం ఛాంబర్కి వచ్చి అప్లికేషన్ ఫిల్ చేయండి దీనికి ఒక కోర్ కమిటీ చేసినాం దానిలో జ్యూరీలో మెయిన్ మా ప్రసన్న గారు కూడా మెయిన్ జ్యూరీలో ఉన్నారు ప్రసన్న గారు ఉన్నారు చడలవారి శ్రీనివాసరావు మురళీమోహన్ గారు ఎస్వి కృష్ణారెడ్డి అలాగే ఇంకా బి గోపాల్ ఇంకా ఇట్లా చాలామంది ఉన్నారు వీళ్ళందరి డిసిషన్ ఏది అయితే దానికే ఫైనల్గా ఉంటుంది కాబట్టి దానికి కూడా ముఖ్య పాత్ర మా ప్రసన్న కుమార్ అన్న చేస్తున్నాడు కాబట్టి వారికి కూడా నంది అవార్డు తరఫున కూడా అన్నగారికి ధన్యవాదాలు అన్న మీ టైం ఇచ్చి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీకు మరీ మరీ థ్యాంక్స్ అలాగే ఎవరైనా ప్రొడ్యూసర్స్ ఎక్కడున్నా తప్పకుండా 21వ సంవత్సరం రిలీజ్ అయిన సినిమాలకి డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ వరకు సెన్సార్ అయి రిలీజ్ కాకపోయినా అప్లై చేసుకోవచ్చు తప్పకుండా ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి మేము కమిటీ ఎలా డిసైడ్ చేస్తే వాళ్ళకే అవార్డ్స్ రావడం జరుగుతుంది ఈ అవకాశం మీ ద్వారా వచ్చినందుకు మరొకసారి థ్యాంక్ చెప్తూ మరొక అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే డైరెక్టర్ ఆదిత్ గారు అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ప్రెజెన్స్ సిరాజ్ గారు రాణి గారి గదిలో తెయ్యం అంటే ఈ కంటెంట్ ఇప్పటి నుంచినో మనం చూసుకుంటే ఒక అరుంధతి చూసుకున్న ఒక రాజ్ గారి గది చూసుకున్న ఇవాళ 3 డేస్ బ్యాక్ విరూపాక్ష చూసుకున్న మోస్ట్ సక్సెస్ఫుల్ కంటెంట్ యూత్ఫుల్ రొమాన్స్ ఉంటుంది యాక్షన్ ఉంటుంది హారర్ ఉంటుంది ఇవాళ ఎప్పటి నుంచినో ఆడియన్స్కి కావాల్సింది ఏంటంటే ఈ హారర్ కంటెంట్ ఆ హారర్ కంటెంట్ని పర్ఫెక్ట్గా చూసి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి సత్యనారాయణ గారి డబ్బు వచ్చేటట్టుగా ఆబిడ్ గారు సిరాజ్ గారు ప్లాన్ చేశారు డెఫినెట్గా ఈ టీంలో ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరికి కూడా ఒక సక్సెస్ఫుల్ కంటెంట్కి ఏమేమి కావాలి అంటే అన్నీ కూడా మన రాణి గారి గదిలో దెయ్యం దాంట్లో ఉంది అసలు ఆ దెయ్యం అనగానే ముందు హారర్ కంటెంట్ ప్రయత్నంగా జనం వచ్చేస్తారు ఆ జనం వచ్చేటట్టుగా ప్లాన్ చేశారు ఆల్రెడీ సిరాజ్ గారు ఒక 12 సినిమాలు అన్నారు ఆయనకి ఆల్రెడీ పబ్లిక్ పోల్స్ అన్ని చోట్ల తిరిగి తెలిసిపోయినట్టుంది జనం ఎట్టా రావాలి దేనికి వస్తారు ఏ కంటెంట్ని బేస్ చేసుకుంటే వస్తారనేది అర్థం చేసుకుని దాన్ని బట్టి సత్యనారాయణ గారి సినిమా చేస్తూ ఆబిద్ గారు కూడా దాన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తూ ఈ సినిమా చేశారు డెఫినెట్గా ఇది కమర్షియల్గా వీళ్ళందరికీ బ్రహ్మాండమైన లాభాలు వస్తూ సో అనుకుంటాం సిరాజ్ గారికి ఆయన ఆధ్వర్యంలో ఇట్లాంటి ప్లానింగ్ చేసుకుంటే 12 నుంచి 120 వెళ్ళిపోతాడు అనుకుంటా ఆయన సో అంత రేంజ్లో ఉంది
డెఫినెట్‌గా సత్యనారాయణ గారికి కూడా సత్యనారాయణ గారికి సిరాజ్ గారికి ఫస్ట్ సినిమా కూడా నేను గెస్ట్ కి వెళ్ళాను సో అక్కడ నుంచి సత్యనారాయణ గారు ఒక 5 సినిమాలు చేసేయటం సిరాజ్ గారు ఒక 12 సినిమాలు చేసేయటం అంటే వీళ్ళంత పబ్లిక్ పల్స్ ని అర్థం చేసుకున్నారో మనకు అర్థం అవుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా గెస్ట్లు అందరం వస్తాం మీడియా రావటం చాలా కష్టం ఏది ఇవాళ చూస్తే మీడియా మొత్తం ఉంది గెస్ట్లే లేట్ గా వచ్చాం సో ఎంత అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తారు నా దగ్గర ఈ టీం కి చాలా గ్రేట్ అది సో డెఫినెట్ గా ఈ సినిమా చాలా కమర్షియల్ గా ఆడి గ్యారెంటీగా ఎన్నో సినిమాలు వస్తూ ఒక న్యూ టాలెంట్ ని న్యూ ఇదిని ఇండస్ట్రీకి తీసుకొచ్చి ఇండస్ట్రీకి ఒక మంచి చేయడానికి ఒక చిన్న ప్రయత్నం అంటే ఒక చిన్న ప్రయత్నం నుంచినే ఎక్కడికి వెళ్తుంది ఒక ఆస్కార్ కొట్టాలంటే రెండు డాక్యుమెంటరీ సినిమాలు ఒకటేమో రీచ్ అయ్యింది ఒకటేమో దగ్గర దాకా వెళ్ళింది సరే అలాగే ఇంకొకళ్ళకేమో రెండు సార్లు డాక్యుమెంటరీలు ఆస్కార్ వచ్చింది మన ఇండియాలో సో చిన్న సినిమా అనేది ఆస్కార్ దాకా కొట్టగలుగుద్ది పెద్ద సినిమాల్లో జనరల్గా యాక్షన్ అంటే ఒక 6 ఫైట్లు ఒక 6 సాంగ్లు ఓ హీరో ఇంట్రడక్షన్ ఒక క్లైమాక్స్ అయిపోద్ది కథ అక్కడికి అయిపోద్ది ఇక దాంట్లో కథలో ఏముంటుంది అందుకని ఏదన్నా కథ ఉండి ఒక మంచి కంటెంట్ ఉండాలంటే అది కేవలం చిన్న సినిమానే అవుతుంది అలా చిన్న సినిమాలో కూడా కమర్షియల్ కంటెంట్ పర్ఫెక్ట్గా చూసుకొని చేస్తాను ఈ టీంకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకెన్నో సినిమాలు చేయాలని ఇంకెంతో మందిని పరిచయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సార్ నమస్తే అండి ఇచ్చేసిన మీడియా మిత్రులకి చిన్న పెద్దలందరికీ నా నమస్కారాలు సో చిన్న సినిమా అనగానే చాలామంది సార్ అయితే ప్రతి సినిమాకు మాకు గెస్ట్గా వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తుంటారు గౌడ్ గారు సో యాజ్ మీకు ఇందా చెప్పిన ఫస్ట్ పిక్చర్ కూడా ప్రసన్న కుమార్ మాకు చీఫ్ గెస్ట్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు అలాగే మాకు 5 సినిమాలు తీసాము చిన్న సినిమా అని కాకుండా చిన్న సినిమాలకు ఆదరించినందుకు చాలా మీడియా మిత్రులందరికీ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్స్ కంగ్రాచులేషన్స్ ఆప్ ఇండస్ట్రీ వెల్కమ్ ఫిలిం ఇండస్ట్రీ ఆప్ అభి ఆయన మీకు కూడా వెల్కమ్ అండి యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మీకు కూడా వెల్కమ్ మీరు మంచి మంచి సినిమాలు చేయాలి ఇంకా ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలను చేయండి మేము ఎప్పుడు రెడీగా ఉంటాం మీకు సపోర్ట్గా ఓకే అండి కంగ్రాచులేషన్స్ ఓకేనా బ్రదర్ ఫోటో ఎవరు తీసుకుందండి రైట్ తీరా ఏ అబ్బాయి ఫోటో తీరా అందరికీ నమస్తే सबसे पहले तो मैं गौड़ साहब का शुक्रिया अदा करूंगा मेरी पहली फिल्म से सारी की ब्लेसिंग मेरे साथ है तो कंटिन्यू हिट फिल्मा दे रहा हूं मैं तो ये भी उम्मीद है कि हिट फिल्म होंगी और दूसरी बात ये हमारे साथ नारायण साहब भी जो है मैं कुछ मौका दिए इस फिल्म में डायरेक्शन का मेरे पे बिलीव करे उनके लिए भी एक थैंक यू और जो हमारे साहब आए हुए हैं उनके लिए भी थैंक यू और शैलजा जो अच्छी म्यूजिक दी सिंगिंग है इसमें उनका भी थैंक यू एंटायर टीम जो टेक्निकल है स्क्रीन की टीम है एक्ट्रेस बैकग्राउंड सबको एक बार थैंक यू और स्पेशली हमारे शेर गारु जो मुझे इतना बड़ा प्लेटफॉर्म दिए आज मेरे को लॉन्च करने में जो है मेरे गॉडफादर है इस इंडस्ट्री के डायरेक्टर शेर में गॉडफादर सो थैंक यू वेरी मच सर और यहाँ तक आने में इस जर्नी में मेरा सबसे ज़्यादा साथ देने वाले मेरे बेस्ट फ्रेंड चाइल्डहुड फ्रेंड फिरोज खान जो एक तेलुगु फिल्म इंडस्ट्री के एक्टर भी है यू आर माई हीरो के मेन हीरो भी है और मेरे जितने भी दोस्त हैं यहाँ पे आए सबको शुक्रिया अदा करता हूँ और तेलुगु फिल्म इंडस्ट्री को मुबारकबाद जो है कि ऑस्कर अवार्ड तक हम रीच कर लिए ऑस्कर अवार्ड गेन करे तो इंटायर तेलुगु इंडस्ट्री को सलूट करता हूं मैं और मुझे आज प्राउड है कि मैं एक तेलुगु इंडस्ट्री का एक छोटा सा पार्ट हूं उस बात की बहुत खुशी है मेरे को सो और ज़्यादा फिल्म के बारे में कुछ नहीं बोलूँगा आप सब आइए फिल्म देखिए बेहतरीन फिल्म है जैसा हमारे प्रोड्यूसर साहब डायरेक्टर साहब मेरे पर ट्रस्ट करे तो उसे अच्छा से अच्छा बनाने की मैं कोशिश करा सो आप लोग आइए और सपोर्ट करिए इस फिल्म को देखकर थैंक यू सर అందరికీ నమస్కారం గుడ్ ఈవినింగ్ మే జో లాస్ట్ మూవీ కరా థా మే యూ ఆర్ మై హీరో జిస్కే డైరెక్టర్ హమారే సిరాజ్ భాయ్ పహలి మర్తబా ఏక్ మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కో దేఖా థా మే జో సట్ కే ఉప్పర్ అగర్ కభీ ఇత్తెఫాక్ సే నికా వాలా భీ నీ ఆయా తో సిరాజ్ భాయ్ వహాన్ పే భీ ఆ జాతే థే
और सिराज भाई का जो टैलेंट है उसमें डायरेक्शन भी सिराज भाई का था, स्क्रिप्ट भी सिराज साहब की थी, और जितने भी मतलब टेक्निकल वर्क पूरा अकेले सिराज भाई और टेक्निकल वर्क में सपोर्ट करे हमारे को डायरेक्टर आबेद साहब। और आबेद मेरे बचपन के दोस्त थे, मेरे को बचपन से हीरो बनने का शौक था। अल्हम्दुलिल्लाह काफ़ी हैदराबादी मूवीज़ किया मैं, फिर तेलुगु मूवीज़ में भी आया, तो हमारे आबेद भाई को शुरू से डायरेक्शन का शौक था। अल्हम्दुलिल्लाह आज आबेद भाई हैदराबाद इंडस्ट्री से हटके आज तेलुगु इंडस्ट्री में उनकी आज पिक्चर रिलीज हो रही है, ये थर्ड मूवी है, बहुत खुशी की बात है मेरे लिए भी। और हम लोग जब बचपन में जब मूवी देखने जाते थे तो आबेद भाई से पूछते थे, आबेद भाई फलाए मूवी है देखना क्या, इसमें 4 स्टार से, तो आबेद भाई खाली पेपर की रीडिंग देखे बोलते थे ये पिक्चर मत जाओ भाई, ये पिक्चर जाइए अच्छी रहती। तो हमारी गैंग में से आधे लोग जो स्टार ज्यादा है वो पिक्चर देखते थे, आधे लोग आबेद भाई की जो मशवरा में पता सर वो मूवी देखते थे। जब पलट के लोग मूवी देख के घर को आके बैठते थे ऑफिस पे, तो आबेद भाई जो मूवी का मशवरा दिया वो मूवी सक्सेस होती थी। तो शुरू से आबेद भाई का माइंड क्रिएटिव माइंड है, डायरेक्शन का माइंड है। मेरे बेस्ट विशेष है आबेद भाई को, और डेफिनेटली आबेद भाई तेलुगु इंडस्ट्री में बहुत बड़ा मुकाम कमाएंगे, और आबेद भाई से और सिराज भाई से मेरे को नहीं भूलना।